రాక్షసుడి శబదం చంద్రశిలా రాజ్యం రాజు విక్రమసేనుడు భోగలాలసుడు పరిపాలన విషయాలు పట్టించుకునేవాడు కాదు అందువలన పరిపాలనా భారం మంత్రులు వహించవలసి వచ్చింది సహజంగానే ఆశ్రిత పక్షపాతం లంచగొండితనం అధికమయ్యాయి ఆ రాజ్యంలో సింహబలుడనే యువకుడు ఉండేవాడు వాడికి నా అన్నవారెవరూ లేరు అయినా కష్టపడి విద్యను కాకుండా సైన్యంలో చేరేందుకు అవసరమైన క్షాత్ర విద్యలలో కూడా శిక్షణ పొందాడు ఆ తరువాత రాజాస్థానంలో ఉద్యోగం కోసం మహారాజును దర్శించడానికి వెళ్ళాడు అయితే అతడికి ఆ అవకాశం దక్కలేదు లంచం అడిగిన మంత్రులు అతడి పేదరికం గుర్తించి సభలోకి కూడా రాకుండా గెంటించి వేశారు మనస్తాపం చెందిన సింహబలుడికి మహారాజ్ మీద మంత్రుల మీద జుగుప్స కలిగింది వాడికి మరి ఉద్యోగ ప్రయత్నం చేయక వేటాడి జీవనం సాగించాలని నిశ్చయించుకున్నాడు ధనుర్బాణాలు ధరించి వాడు రాజ్య సరిహద్దుల్లో ఉన్న దండకారణ్యంలో జంతువులను వేటాడి కడుపు నింపుసుకోసాగాడు కొద్ది సంవత్సరాలు గడిచాయి విక్రమసేనుడికి ఆరోగ్యం పాడయింది రాజవైద్యులు పరీక్షించి ఏవో మందులిచ్చారు గుణం కనిపించలేదు ఆ సమయాన రత్నకారుడనే వృద్ధ వైద్యుడు రాజును పరీక్షించి మహారాజా అమృతవల్లి అనే వనమూలికతో తమ వ్యాధి నయం కాగలదు అయితే ఆ మూలికను సంపాదించడం కష్టం అన్నాడు అక్కడే ఉన్న విక్రమసేనుడి కుమారుడు అగ్నిసేనుడు రత్నాకరుడితో ఆ వనమూలిక ఎలా ఉంటుందో ఏ ప్రాంతాన దొరుకుతుందో చెప్పండి దాన్ని ఎన్ని కష్టాలైనా ఓర్చి తేగలను అన్నాడు అప్పుడు రత్నాకరుడు ఆ వనమూలిక ఎలా ఉండేది వర్ణించి ఆ మూలిక దండకారణ్యంలోని తూర్పు ప్రాంతానగల కొండల్లో లభించగలదని చెప్పాడు దండకారణ్యం ఎంతటి భయంకరమైనదో చంద్రశిల రాజ్యంలో వారందరికీ తెలుసు ఒకసారి యువరాజు అగ్నిసేనుడు తెగించి కొందరు భటులతో ఆ ప్రాంతాలకు వేటకుపోయి వేటమాట అలా ఉంచి అక్కడి క్రూర మృగాలు విషసర్పాల బారిన పడకుండా కొస ప్రాణాలతో పారిపోయి వచ్చినాడు ఆ సమయంలో అతడికి ఆటవికుల ద్వారా అతి నేర్పరి నిర్భయుడు అయిన సింహబలుణ్ణి గురించి తెలిసింది అగ్నిసేనుడు భటులను పంపి సింహబలు పిలిపించాడు వాడికి అప్పటికే అగ్నిసేను గురించి తెలుసు తండ్రి భోగలాలసుడైతే ఇతడు ప్రజల క్షేమం ఏమాత్రం పండించుకొని క్రూరుడు అగ్నిసేనుడు సింహబలుడికి తగు మర్యాదలు చేసి సింహబల మహారాజు వ్యాధిగ్రస్తుడన్న సంగతి నువ్వు ఎరిగే ఉంటావు అమృతవల్లి అనే మూలిక ద్వారా ఆయన వ్యాధిని కుదుర్చవచ్చని వైద్యుడు చెప్పాడు దాన్ని సంపాదించేందుకు నువ్వు సాయపడాలి నువ్వు కోరిన ధనం ఇవ్వగలను అని వైద్యుడు చెప్పిన వివరాలన్నీ అతడికి చెప్పాడు దానికి సింహబలుడు యువరాజ ధనం మాట అలా ఉంచండి నా దృష్టిలో పరోపకారాన్ని మించిన సంపదలంటూ లేవు మీకు తప్పక సహాయం చేస్తాను అన్నాడు మర్నాడు ఇద్దరూ ఆశ్వాల నది రోహించి దండకారణ్యం చేరారు సింహబలుడు ముందు అశ్వాన్ని నడిపిస్తూ అక్కడక్కడ తమ మార్గానికి అడ్డుగా ఉన్న పొదలను నరికి మార్గం సుగుమం చేయసాగాడు అలాంటి సమయాలలో సర్పాలు బుసలు కొడుతూ దావులనున్న మహావృక్షాలపైకి పాకిపోయాయి నాలుగు రోజుల ప్రయాణం తర్వాత వాళ్ళు ఒక సాయం సమయంలో వైద్యుడు చెప్పిన తూర్పుకొండల ప్రాంతాన్ని చేరారు సింహబలుడు ఉత్సాహంగా యువరాజ మనం ఇప్పుడు వైద్యుడు చెప్పిన ప్రదేశానికి వచ్చాం ఆయన వర్ణించిన ప్రకారం అమృతవల్లి ఒక అడుగు కన్నా ఎత్తు పెరగని మొక్క గుర్రాల మీద ఉండి దాన్ని గుర్తించడం కష్టం మనం కాలినడకన ఈ చుట్టుపక్కల దానికోసం నిదానంగా వెతుకుదాం అన్నాడు ఇద్దరూ అశ్వాల మీద నుంచి దిగి వాటిని ఒక చెట్టుకు కట్టివేసి అమృతవల్లి కోసం వెతకసాగారు అయితే వాళ్ళు గమనించని విషయం ఏమిటంటే అక్కడికి దాపులోనే ఉన్న కొండ గుహలో రక్తతర్పణుడనే రాక్షసుడున్న సంగతి ఈ రక్త తర్పణుడు రాక్షసుల్లో అత్యుత్తమ జాతికి చెందినవాడు వాడి పూర్వులు దండకారణ్యాన్ని ఏలిన వాళ్ళు తక్కువ జాతి రాక్షసులుగా దొరికిన ఏ జంతువునో తిని ఆకలి చల్లార్చుకోవటం వాడికి అవమానకరంగా తోచేది ఈ లోకాన్ని వదిలిపోయే ముందు ఏదో ఒకనాడు ఒక మనిషిని తిని తీరాలని వాడు శపథం చేశాడు వాడికిప్పుడు ఒకరు కాదు ఇద్దరు మనుషులు కంటపడడంతో ఒళ్ళు పొంగిపోయి తను కూర్చున్న పెద్ద బండరాయి మీద నుంచి భీకరంగా హుంకరిస్తూ కిందికి దూకి వాళ్ళకేసి పరిగెత్తుకు రాసాగాడు వాడి హూంకారం వింటూనే సింహబలుడు యువరాజు అగ్నిసేనుడు నిలువెల్లా కంపించిపోయారు అగ్నిసేనుడు మూర్చబోబుతున్న వాడిలా ఊగిపోతూ సింహబల ఇప్పుడేది దారి ఆ ముసలి వైద్యుడు మనల్ని రాక్షసులకు ఆహారంగా వేయడానికి అమృతవల్లి కట్టుకదా అల్లాడని నా అనుమానం ఇప్పుడు భగవంతుడే రక్షించాలి అన్నాడు సింహబలుడు అగ్నిసేనుడు నేలబడకుండా గట్టిగా పట్టుకొని యువరాజా మీ తండ్రి గారి భోగలాల సత్యంతో పాటు మీ క్రూరత్వం కూడా రాజ్యంలో అందరూ ఎరిగిందే ఈ రాక్షసుడు మహాక్రూరుడని గతంలో విన్నాను ఇప్పుడు మన రక్షణ భారం భగవంతుడికి అప్పగించేందుకు తగిన వ్యవధి లేదు వర నుంచి కత్తి దూయండి అంటూ విల్లులో సంధించేందుకు బాణాన్ని అందుకోబోయాడు అంతలో రాక్షసుడు వాళ్ళను సమీపించి బాణం కురిచేస్తున్న సింహబలుణ్ణి వెనకు పారిపో చూస్తున్న సింహ యువరాజు అగ్నిసేనుణ్ణి చెరొక చేత్తో పైకెత్తి పట్టుకొని ఆహా నా శపథం ఫలించింది అయితే తాళవృక్షమంత ధర్మ సందేహం కాలధర్మం చెందే లోపల నేను తినదలిచింది ఒక మనిషిని కానీ ఇప్పుడది ఇద్దరు ఏం చేయాలి అంటూ ఇద్దరికేసి తల తిప్పుతూ చూడసాగాడు అప్పుడు సింహబలుడు రాక్షసోత్తమ నీకు ధర్మాధర్మ విచక్షణ జ్ఞానం ఉన్నందుకు చాలా ఆనందిస్తున్నాను చావుప్రతుకుల మధ్య ఉన్న చంద్రశిలా రాజ్యం రాజుకు చికిత్స చెంది చేసేందుకు అమృతవల్లి అనే మూలిక కోసం ఇక్కడికి వచ్చాం ఈయన ఆ రాజ్య యువరాజు ఆ మూలిక ఎక్కడ దొరుకుతుందో చెబితే దాన్ని తీసుకుని యువరాజు వెళ్ళిపోతాడు అప్పుడు నువ్వు నన్ను తినవచ్చు నీ శబదానికి ఏం భంగపాటు కలగదు అన్నాడు వెంటనే రాక్షసుడు వాళ్ళిద్దరిని కిందికి దించి సింహబలుడితో ఆ అమృతవల్లి మూలిక ఈ ప్రాంతాల్లోనే ఉన్నది ఇస్తాను ఇప్పుడు నాకు మరొక సందేహం కలుగుతున్నది లోకంలో కన్నవాళ్ల కోసం పిల్లలు త్యాగాలు చేయడం పరిపాటి అటువంటిది ఈ యువరాజు సామాన్య పౌరుడు నిన్ను బలిపెట్టి తన ప్రాణాలు కాపాడుకోవడం ధర్మం అవుతుందా అన్నాడు ఆ మరుక్షణం అగ్నిసేయుడు రెండు చేతులతో రాక్షసుడి పాదాలు పట్టుకొని రాక్షసేంద్ర మీ మాటలతో నా కళ్ళు తెరిపించారు మా రాజప్రద ప్రజలు నా తండ్రి భోగలాల సత్వాన్ని అసహ్యించుకుంటారు నా క్రూరత్వాన్ని ద్వేషిస్తారు ఇది తెలిసి పాలకుడు సామాన్య ప్రజలు విశ్వసించే ధర్మాధర్మాలకు ధర్మాలకు అతిథుడని అహంకరించాను దయ దయ ఉంచి అమృతవల్లి మూలికను సింహబలుడికిచ్చి నన్ను భక్షించండి అన్నాడు ఇది ఉంటూనే రాక్షసుడు చుట్టుపక్కల చెట్టు చేమలు ఊగిపోయేలా వికమంటూ నవ్వుతూ నువ్వనే దయ దానితో పాటు జాలి కరుణ అనేవి రాక్షస నైజానికి విరుద్ధం పాటించకూడనివి అయినా మీకోసం నా నైజాన్ని త్యాగం చేస్తున్నాను రండి అంటూ వాళ్ళను కొంత దూరం తీసుకుపోయి అక్కడ ఉన్న పొదల్లో నుంచి అడుగెత్తుల్లో ఉన్న అమృతవల్లి మూలిక పొదలను వేళ్లతో సహా పెకిలించి వాళ్ళకి ఇస్తూ ఒకటి కాదు రెండు తీసుకుపోండి అయితే నా శభదం శపథం కానే మిగిలిపోతుంది ఇందుకు కారణం ఏదో రాక్షస స్వభావ విరుద్ధమైన దుష్కార్యం చేసి ఉంటాను అని పెద్దగా నిట్టూర్చుతూ గుహకేసి బయలుదేరాడు ఆ తర్వాత సింహబలుడు యువరాజు పరమానందంతో తమ తమ అశ్వాలను అధిరోహించి కేసి బయలుదేరారు మరిన్ని కథల కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి